Dear students, welcome to Vyoma Daily and Vyoma.net, and also welcome to Vyoma 2018 Yearly Roundup Current Affairs course. This is presented by me. I am Lakshmi Narayana. ఈ 2018 ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కోర్సులో మనం ఆల్రెడీ నివేదికలు ప్రారంభించడం జరిగింది. దీనిలో పార్ట్ వన్ వీడియోలో మనం కొన్ని నివేదికల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది పార్ట్ టూ వీడియో. దీని తర్వాత పార్ట్ త్రీ వీడియో కూడా ఉంటుంది. సో పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ ఈ మూడు వీడియోస్లో మనం ఈ నివేదికల మొత్తాన్ని గురించి కూడా క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో దీనిలో మొదటిది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018 గురించి మనం పార్ట్ వన్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019 కూడా రావడం జరిగింది. సో ప్లీజ్ అప్డేట్ దిస్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారు? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని జర్మన్ వాచ్ మరియు యూరప్కి సంబంధించిన క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ విడుదల చేయడం జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని జర్మన్ వాచ్ మరియు యూరప్కి సంబంధించిన క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ నివేదికని విడుదల చేస్తాయి. ఈ జర్మన్ వాచ్ మరియు యూరప్కి సంబంధించిన క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఈ రెండు కూడా మొత్తం 60 దేశాలని తీసుకొని ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఈ ర్యాంకులు అనేది కేటాయించడం జరుగుతుంది. కానీ ఈ 2019 సంవత్సరానికి సంబంధించి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కేవలం 56 దేశాలకు మాత్రమే ర్యాంక్స్ని కేటాయించడం జరిగింది. ఈ గ్లోబల్ వార్మింగ్ మీద పోలాండ్లోని కటోవిస్లో జరిగిన 24వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఐక్యరాజ్య సమితి వాతావరణ సమిట్లో ఈ 2019 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019ని ఎక్కడ విడుదల చేశారని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019ని గ్లోబల్ వార్మింగ్ మీద పోలాండ్లోని కటోవిస్లో జరిగిన 24వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఐక్యరాజ్య సమితి వాతావరణ సమ్మిట్లో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనల్ని ఇంకో విధంగా కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేమిటంటే 24వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఐక్యరాజ్య సమితి వాతావరణ సమిట్ ఎక్కడ జరిగిందని కూడా మనల్ని ప్రశ్న అడగవచ్చు. పోలాండ్లోని కటోవిస్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. అదేవిధంగా మనం చూసినట్లయితే మన ప్రపంచంలో ఈ కార్బన్ ఉద్గారాలని తగ్గించడానికి అవసరమైనవి పాటించడంలో 1, 2, 3 స్థానాల్లో ఏ దేశాలు కూడా ముందుకు రాకపోవడంతో 4వ స్థానాన్ని స్వీడన్ దేశం స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో 1, 2, 3 ఈ మూడు స్థానాల్లో కూడా మన ప్రపంచంలో ఏ దేశాలు కూడా లేవు. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో 4వ స్థానాన్ని స్వీకరించిన దేశం స్వీడన్. అదేవిధంగా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో మన భారతదేశం యొక్క స్థానం 11వ స్థానం. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2018లో మన భారతదేశం యొక్క స్థానం 14వ స్థానం. సో ఈ రెండు స్థానాలు మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 2018 సంవత్సరంలో భారతదేశం యొక్క స్థానం 14వ స్థానం. 2019 సంవత్సరంలో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 11వ స్థానం. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో మొదటి మూడు స్థానాల్లో ఏ దేశాలు కూడా లేవు. 4వ స్థానాన్ని స్వీడన్ స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో చివరి స్థానంలో ఉన్న దేశం, అంటే 60వ స్థానంలో ఉన్న దేశం సౌదీ అరేబియా. అదేవిధంగా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో జపాన్ వచ్చేసి 40వ స్థానంలో, టర్కీ 50వ స్థానంలో, రష్యన్ ఫెడరేషన్ 52వ స్థానంలో, కెనడా 54వ స్థానంలో, ఆస్ట్రేలియా 55వ స్థానంలో, కొరియా వచ్చేసి 57వ స్థానంలో, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 59వ స్థానంలో, చివరిగా సౌదీ అరేబియా 60వ స్థానంలో నిలవడం జరిగింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 59వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 60వ స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది. అదేవిధంగా మొదటి మూడు స్థానాల్లో ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో ఏ దేశాలు కూడా లేవు. 4వ స్థానాన్ని స్వీడన్ స్వీకరించడం జరిగింది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 11వ స్థానం. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2019ని ఎక్కడ విడుదల చేశారు? గ్లోబల్ వార్మింగ్ మీద పోలాండ్లోని కటోవిస్లో జరిగిన 24వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఐక్యరాజ్య సమితి వాతావరణ సమ్మిట్లో దీన్ని విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సుస్థిర అభివృద్ధికి
17 లక్షలు, ఆంధ్రప్రదేశ్కి 4, అదేవిధంగా తెలంగాణకి 9వ స్థానం దక్కాయి. సో ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ ఐక్యరాజ్య సమితి 2030వ సంవత్సరం నాటికి సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుని ఉంది. సో దీనికి సంబంధించి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఈ ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం 17 లక్షలు, అదేవిధంగా 169 టార్గెట్స్ దీంట్లో ఉంటాయి. సో ఈ సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఈ 17 లక్షల్ని సాధించడంలో మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ మేరకి ఈ లక్ష్యాన్ని సాధించి ఉందని చెప్పేసి వాటి గురించి నీతి ఆయోగ్ ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. ఆ నివేదిక పేరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదికని ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్ విడుదల చేయడం జరిగింది. సో ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదిక ప్రకారంగా మన భారతదేశం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో హిమాచల్ ప్రదేశ్, భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో, 2వ స్థానంలో కేరళ, 3వ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉన్నాయి. అదేవిధంగా చివరి 3 స్థానాల్లో వచ్చేసి అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదికని ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రకారంగా మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు. అదేవిధంగా చివరి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. సో ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదిక ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ స్థానం దక్కింది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి 9వ స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ అన్ని రంగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ స్థానం, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 9వ స్థానం దక్కింది. సో ఈ నీతి ఆయోగ్ ఈ నివేదికలో ఈ తెలుగు రాష్ట్రాల గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలపడం జరిగింది. సో అవి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో కూడా చిన్నారులకి సరైన పౌష్టికాహారం లేక వాళ్ళ యొక్క ఎదుగుదల లోపిస్తుందని చెప్పేసి ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి 3 మహిళల్లో ఒకరు గృహహింసకి గురి అవుతున్నారని చెప్పేసి ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి పూర్తి స్థాయిలో రక్షిత తాగునీరు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అందడం లేదని నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ పట్టణాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ, అదేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ కానీ సరిగా లేదని కూడా నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 66% మంది మాత్రమే వంట చేసేందుకు కాలుష్యరహిత ఇంధనం వాడుతున్నారని తెలపడం జరిగింది. అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా కేవలం 66% మంది మాత్రమే ఈ గ్యాసెస్ని, అలాంటి వాటిని, కాలుష్యరహిత ఇంధనాల్ని వాడుతున్నారని, మిగతా వారు ఈ కాలుష్య సహిత ఇంధనాల్ని అంటే కట్టెల పొయ్యిలు కానీ ఇలాంటివి వాడుతున్నారని చెప్పేసి నీతి ఆయోగ్ ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామాలని గ్రామాలతో, పట్టణాలతో అనుసంధానం చేసే రోడ్డు వ్యవస్థ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కాలేదని నీతి ఆయోగ్ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ప్రస్తుతం 33% అడవులు ఉండాలని ప్రతి రాష్ట్రంలో కూడా లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ 33% అడవులతో ఉండాలన్న లక్ష్యంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని ఈ నీతి ఆయోగ్ ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా హత్యలు, చిన్నారులపైన దాడులు, వేధింపులు, అపహరణలు ఇవన్నీ ఇలాంటివి ఈ 2 రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయని నీతి ఆయోగ్ ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదికలో పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఈ నివేదిక ప్రకారంగా మనం చూసినట్లయితే ఎలాగుందంటే పరిస్థితి ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2030వ సంవత్సరం నాటికి ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి కేంద్రం నిర్దేశించిందని చెప్పేసి వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రస్తుత పరిస్థితి కనుక చూసినట్లయితే మన భారతదేశంలో దారిద్ర్య రేఖకి దిగువన ప్రస్తుతం 21.92% ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్ల వయసులోపు ఎదుగుదల లేని చిన్నారులు మన భారతదేశంలో ప్రస్తుతం 38.4% ఉన్నారు. అదేవిధంగా 15 నుంచి 49 ఏళ్ల వయసున్న గర్భిణీల్లో రక్తహీనత మన భారతదేశంలో ప్రస్తుతం 50% మందికి ఉంది. అదేవిధంగా 1 లక్ష మందికి వైద్యులు, సిబ్బందులు మన భారతదేశంలో ప్రస్తుతం 221 ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం 8.7% మాత్రమే ఉంది. అంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అదేవిధంగా వేరు వేరు రాష్ట్రాల శాసనసభల్లో ఈ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం 8.7% మాత్రమే ఉందని చెప్పేసి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి తెలపడం జరిగింది. అదేవిధంగా 2030వ సంవత్సరం నాటికి
కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలు కనుక మనం చూసినట్లయితే ఈ దారిద్ర్య రేఖకి దిగువన నివసించే వారి శాతం ప్రస్తుతం ఉన్న 21.92% నుంచి 10.95% తీసుకురావాలని చెప్పేసి కేంద్రం నిర్దేశించిన లక్ష్యంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, భారతదేశంలో 100% ఆరోగ్య బీమా అందించాలని చెప్పేసి ఇక్కడ లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా 2030 నాటికి భారతదేశంలో ఇల్లు లేని కుటుంబాలు 0% తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్దేశం లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా ప్రతి 100 ప్రసవాల్లో మాతృ మరణాలు అంతకు తగ్గాలి. సో ఇక్కడ 100 ప్రసవాల్లో మాతృ మరణాలు 70 తగ్గించాలని చెప్పేసి కూడా ఇక్కడ లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. అదేవిధంగా 100,000 మందికి వైద్యులు సిబ్బందులు ప్రస్తుతం ఉన్న 221 మంది నుంచి 550 తీసుకురావాలని చెప్పేసి కూడా 2030 నాటికి లక్ష్యంగా కేంద్రం పెట్టుకొని ఉంది. అదేవిధంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం 8.7% ఉంది. దాన్ని 2030 నాటికి 50% తీసుకురావాలని చెప్పేసి కూడా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లక్ష్యాలు కానీ 2030 కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ సుస్థిర లక్ష్యాల్లో తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు కానీ 100 సాధించిన మార్కులు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఇవ్వడం జరిగింది. సో ఏ లక్ష్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్ని మార్కులు సాధించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని మార్కులు సాధించింది 100, అదేవిధంగా దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదో కనుక మనం చూసినట్లయితే మొదటిగా పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రానికి 152 రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి 167 వచ్చాయి. ఈ పేదరిక నిర్మూలనలో మన భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. అదేవిధంగా ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి 53, ఆంధ్రప్రదేశ్కి 50 రావడం జరిగింది. దీనిలో అగ్రస్థానంలో ఉన్నవి గోవా, ఢిల్లీ. అదేవిధంగా ఆరోగ్యం సంక్షేమంలో ఈ లక్ష్యాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 73, ఆంధ్రప్రదేశ్కి 68 రావడం జరిగింది. దీంట్లో అగ్రస్థానంలో ఉంది కేరళ. అదేవిధంగా నాణ్యమైన విద్యలో తెలంగాణ రాష్ట్రానికి 66, ఆంధ్రప్రదేశ్కి 77 రావడం జరిగింది. దీంట్లో అగ్రస్థానంలో ఉన్నది కేరళ, చండీగఢ్. అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వం ఈ లక్ష్యాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 43 రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి 44 రావడం జరిగింది. సో దీనిలో అగ్రస్థానంలో ఉంది కేరళ, సిక్కిం. అదేవిధంగా మంచినీరు పారిశుద్ధ్యం ఈ లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రానికి 55, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 59 రావడం జరిగింది. దీంట్లో అగ్రస్థానంలో ఉంది గుజరాత్, చండీగఢ్. అదేవిధంగా విద్యుత్తులో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 63, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 76 రావడం జరిగింది. దీంట్లో అగ్రస్థానంలో ఉంది తమిళనాడు, చండీగఢ్. అదేవిధంగా ఉపాధి ఆర్థిక అభివృద్ధి ఈ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రానికి 75 రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీంట్లో 81 వచ్చాయి. దీంట్లో అగ్రస్థానంలో ఉన్నది గోవా. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా మౌలిక సదుపాయాల్లో తెలంగాణ రాష్ట్రానికి అత్యల్పంగా 16 మాత్రమే రావడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 31 వచ్చాయి. దీంట్లో అగ్రస్థానంలో ఉంది మణిపూర్, అదేవిధంగా ఢిల్లీ. మన భారతదేశంలో అసమానతలు తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రానికి 100 రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీంట్లో 75 వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో అసమానతలు తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రానికి 100 రావడం జరిగింది ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీంట్లో 75 రావడం జరిగింది. దీంట్లో అగ్రస్థానంలో ఉన్నవి తెలంగాణ, మేఘాలయ, మిజోరం. అదేవిధంగా సుస్థిర నగరాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 44 రావడం జరిగింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యల్పంగా 26 మాత్రమే రావడం జరిగింది సుస్థిర నగరాల్లో. సో దీంట్లో అగ్రస్థానంలో గోవా ఉంది. అదేవిధంగా జీవ వైవిధ్యంలో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి 83 రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 87 రావడం జరిగింది. సో దీంట్లో అగ్రస్థానంలో ఉంది అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా, మణిపూర్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఇవి దీంట్లో టాప్లో ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే శాంతి న్యాయం ఈ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ రాష్ట్రానికి 66 రావడం జరిగింది. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 90 వచ్చాయి. సో దీంట్లో వచ్చేసి అగ్రస్థానంలో ఉంది హిమాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా మొత్తం ప్రతి రాష్ట్రానికి కూడా మనం చూసినట్లయితే ఈ మార్కులు అనేది 100 ఇవ్వడం జరిగింది ఈ నీతి ఆయోగ్
విడుదల చేసిన ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదికలో, అదేవిధంగా దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి అన్నిటిగా ఆన్ అండ్ యావరేజ్ తీసుకునేదే మన భారతదేశం ఈ 100 మార్కులకి గాను 58 మార్కుల్ని సాధించిందని చెప్పేసి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. యావరేజ్ మార్క్స్ భారతదేశానికి 58 మార్కులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా వేరువేరుగా అన్ని రాష్ట్రాలకు కూడా మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా మన తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ యొక్క మార్కులు ప్రతి ఒక్క లక్ష్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ లక్ష్యంలో ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్లు ఈ లక్ష్యాల్లో ఏ లక్ష్యంలో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో ఇది కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ నివేదిక పేరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018, దీన్ని విడుదల చేసింది నీతి ఆయోగ్. సో దీని ప్రకారంగా మన భారతదేశానికి యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి, 100కి 58 మార్కులు రావడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు, రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు, అమితాబ్ కాంత్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో భారతదేశానికి మొదటి స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ దేశ రక్షణకి అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ 2008 నుంచి 2012 వరకు, అదేవిధంగా 2013 నుంచి 2017 ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే భారతదేశం ఆయుధాల దిగుమతి 24% పెరిగినట్లుగా ఈ స్టాక్ హోమ్కి చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ ఒక నివేదికలో తెలపడం జరిగింది. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో ఈ దిగుమతిని కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ ముఖ్యంగా భారతదేశం యొక్క వాటా 12% ఉందని చెప్పేసి ఈ స్టాక్ హోమ్కి సంబంధించిన ఈ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొనడం జరిగింది. ఇక్కడ భారతదేశం ముఖ్యంగా రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ కానీ, దక్షిణ కొరియా ఈ దేశాల నుంచి ఎక్కువగా ఈ ఆయుధాలని కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ స్టాక్ హోమ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలపడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రపంచంలో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, భారతదేశం ఉంది. సో దీనికి సంబంధించిన ఈ నివేదికని ఎవరు తెలిపారు, స్టాక్ హోమ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు. మన భారతదేశంలో అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు నగరం నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే భారతదేశంలో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందడం జరిగింది. దీనికి సంబంధించి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2018 విడుదల చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ఈ గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2018 ప్రకారంగా మన భారతదేశంలో అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు నగరం నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ని ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ 2018 మార్చి 15 విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ సర్వే నిర్వహించిన ప్రపంచంలో మొత్తం నగరాలు వచ్చేసి 139 నగరాలు. సో దీనిలో మన భారతదేశంలో బెంగళూరుకి మొదటి స్థానం దక్కింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న 10 చీపెస్ట్ సిటీస్ కనుక మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేసి సిరియా దేశంలో ఉన్న డమాస్కస్ వచ్చేసి 133వ స్థానంలో నిలిచింది. సో అంటే మన ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం డమాస్కస్. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ఈ టాప్ 10లో ఉన్న ఈ నగరాలు కనుక మనం చూసినట్లయితే బెంగళూరు వచ్చేసి 5వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆ తర్వాత వచ్చేసి చెన్నై ఉంది, చెన్నై తర్వాత న్యూఢిల్లీ. ఇవి కూడా ఈ 3 నగరాలు కూడా ఈ లిస్టులో ఈ టాప్ 10లో ఉన్న నగరాలు. అదేవిధంగా మనం చూసినట్లయితే దీని ప్రకారంగా ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సింగపూర్ సిటీ వచ్చేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ప్రపంచంలో. అదేవిధంగా ప్యారిస్ వచ్చేసి ప్రపంచంలో 2వ ఎక్స్పెన్సివ్ సిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది. సో అదేవిధంగా టాప్ 10 ఎక్స్పెన్సివ్ సిటీస్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంకు తక్కువ ర్యాంకు ఉంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని, అదేవిధంగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన సిటీస్ ఉన్నట్టయితే వాటిలో అక్కడ ఖర్చు తక్కువ అని చెప్పేసి ఈ ర్యాంక్స్ని కేటాయించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు
గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ర్యాంక్స్ ప్రకారంగా మనం ముందుగా వచ్చేసి ఈ మొదటి 3 ర్యాంక్స్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సింగపూరు, ప్యారిస్, జూరిచ్, ఇవి ప్రపంచంలో ఉన్న అత్యంత కాస్ట్లియెస్ట్ సిటీస్. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అత్యంత చీపెస్ట్ సిటీస్ వచ్చేసి ఇక్కడ డమాస్కస్, కరకసు, ఆల్మాటి. అదేవిధంగా వీటిల్లో మన భారతదేశం తరఫున ఉన్న రాష్ట్రాలు, టాప్ 10లో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి బెంగళూరు. బెంగళూరు యొక్క ర్యాంక్ వచ్చేసి 129 ప్రపంచంలో, మన భారతదేశంలో మొదటి ర్యాంకు. అదేవిధంగా చెన్నై వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 126వ ర్యాంకులో నిలవడం జరిగింది. మన భారతదేశంలో ఇది 2వ స్థానంలో నిలిచింది. సో ఇది న్యూఢిల్లీ వచ్చేసి 124వ ర్యాంకులో. సో మన భారతదేశంలో ఇది వచ్చేసి 2వ స్థానంలో, ఇది వచ్చేసి 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది వచ్చేసి 2వ స్థానంలో, బెంగళూరు వచ్చేసి మొదటి స్థానంలో నిలిచాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ బానిసల్లో భారతదేశానికి 2వ స్థానం దక్కింది. సో ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్కి బానిసలు ఎవరు ఉంటారో, ఈ బానిసలు ఏ దేశాల్లో ఎంతమంది బానిసలు అయి ఉన్నారని చెప్పేసి దాని గురించి ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్టు ప్రకారంగా ఈ స్మార్ట్ ఫోన్ బానిసల్లో భారతదేశానికి 2వ స్థానం వచ్చింది. సో ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే, లైమ్ లైట్ నెట్వర్క్స్ ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ పేరు ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్స్ 2018. ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్స్ 2018 రిపోర్టు ఈ లైమ్ లైట్ నెట్వర్క్స్ విడుదల చేయడం జరిగింది. సో ఈ రిపోర్టు ప్రకారంగా స్మార్ట్ ఫోన్ బానిసల్లో భారతదేశానికి 2వ స్థానం దక్కింది. సో ఈ రిపోర్ట్ని 2018 జూలై 6న విడుదల చేయడం జరిగింది. మన ప్రపంచంలో మొత్తం 10 దేశాలని తీసుకొని ఈ ర్యాంకులు అనేది కేటాయించడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో వచ్చేసి మలేషియా నిలిచింది. ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్స్ 2018 రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు, లైమ్ లైట్ నెట్వర్క్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ లైమ్ లైట్ నెట్వర్క్స్ విడుదల చేసిన ద స్టేట్ ఆఫ్ డిజిటల్ లైఫ్ స్టైల్స్ 2018 రిపోర్టు ప్రకారంగా స్మార్ట్ ఫోన్ బానిసల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది. ఈ నివేదిక ఈ రిపోర్టు ప్రకారంగా స్మార్ట్ ఫోన్ బానిసల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం మలేషియా. మొత్తం దేశాలు ఈ రిపోర్టులో ఎన్ని తీసుకున్నారు, 10 దేశాలని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారతదేశం ఉందని చెప్పేసి కేర్ రేటింగ్స్ విడుదల చేసిన అంతర్జాతీయ మొండి బకాయిల భారం మోస్తున్న దేశాల జాబితాలో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మొండి బకాయిలు అంటే ఏమిటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంగ్లీష్లో. సో ఎవరైతే ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారో వాళ్ళు ఆ అప్పులు కట్టకుండా వెగవేయడం, వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళిపోవడం, విజయ్ మాల్యా, అదేవిధంగా నీరవ్ మోడీ ఇలా, సో వీళ్ళని మొండి బకాయిలు. సో ఈ వాటిని బ్యాంకులు బ్యాంకులకి ఇంకా ఆ బకాయిలు ఎవరు కట్టేదానికి అవకాశం లేదు. సో కాబట్టి వాటిని మొండి బకాయిలు అంటారు. సో ఈ మొండి బకాయిల్లో భారతదేశానికి, భారతదేశం 5వ స్థానంలో ఉందని చెప్పేసి ఈ కేర్ రేటింగ్స్ విడుదల చేసిన అంతర్జాతీయ మొండి బకాయిల భారం మోస్తున్న దేశాల జాబితాలో పేర్కొనడం జరిగింది. సో ఈ జాబితాని ఈ కేర్ రేటింగ్స్ 2017 డిసెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ భారతదేశం యొక్క బ్యాంకుల మొండి బకాయిల భారం ప్రస్తుతం 9.5 లక్షల కోట్లు ఉందని చెప్పేసి ఈ కేర్ రేటింగ్స్ పేర్కొనడం జరిగింది. సో ఈ భారతదేశం దీంట్లో హై రిస్క్ కేటగిరీలో నిలిచిందని చెప్పేసి ఈ కేర్ రేటింగ్స్ విడుదల చేసిన ఈ అంతర్జాతీయ మొండి బకాయిల భారం మోస్తున్న దేశాల జాబితాలో పేర్కొనడం జరిగింది. అంతర్జాతీయ మొండి బకాయిల భారం మోస్తున్న దేశాల జాబితాని 2017 డిసెంబర్ 28న ఎవరు విడుదల చేశారు, కేర్ రేటింగ్స్ విడుదల చేసింది. దీని ప్రకారంగా భారతదేశం ప్రపంచంలో ఈ మొండి బకాయిల్లో ఎన్నో స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్కి 19వ స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ సిటీస్కి సంబంధించి జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో గ్లోబల్ స్మార్ట్ సిటీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా పేరు గ్లోబల్ స్మార్ట్ సిటీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీన్ని ఎవరు రూపొందించారు, జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయం తీసుకొని ఈ నివేదికని ఈ జాబితాని రూపొందించడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్కి, ఒడిశా యొక్క రాజధాని అయిన భువనేశ్వర్కి 19వ స్థానం దక్కింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2017 ఈ ఇంటెల్ స్పాన్సర్డ్ ఇది. సో దీంట్లో ఈ జూనిపర్ రీసెర్చ్ ఈ స్టడీ కండక్ట్ చేసి ఈ ర్యాంక్స్ని కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనం
ఆ టాప్ 20 గ్లోబల్ సిటీస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఇది 4 కీ ఏరియాస్ని తీసుకొని ఈ ర్యాంక్స్ అనేది కేటాయించడం జరిగింది. ఆ 4 కీ ఏరియాస్ వచ్చేసి మొబిలిటీ, హెల్త్ కేరు, పబ్లిక్ సేఫ్టీ, అదేవిధంగా ప్రొడక్టివిటీ. వీటిని వీళ్ళు కీ ఇష్యూస్గా తీసుకొని, కీ ఏరియాస్గా తీసుకొని ఈ ర్యాంక్స్ అనేది కేటాయించడం జరిగింది. సో దీని ప్రకారంగా మన ప్రపంచంలో టాప్ 20లో ఉన్న ఈ స్మార్ట్ సిటీస్ కనుక చూసినట్లయితే మొదటిగా వచ్చేసి సింగపూర్. సింగపూర్ వచ్చేసి మొదటి ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ స్మార్ట్ సిటీల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం సింగపూర్. అదేవిధంగా రెండో స్థానంలో యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన లండన్, మూడో స్థానంలో వచ్చేసి న్యూయార్క్ నిలిచాయి. సో ఇక్కడ ఈ మూడు స్థానాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మన భారతదేశంలో 19వ స్థానంలో ఒడిశా యొక్క రాజధాని అయిన భువనేశ్వర్ నిలవడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లివింగ్లో అగ్రస్థానంలో హైదరాబాద్ నిలిచింది. క్వాలిటీ ఆఫ్ లివింగ్లో అగ్రస్థానంలో హైదరాబాద్ నగరం నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ హైదరాబాద్ నగరం ఇంతకుముందు కూడా ఈ ఘనతని సాధించిందని మనం చెప్పుకోవచ్చు. సో మరోసారి ఈ అరుదైన ఘనతని హైదరాబాదు దక్కించుకుంది. ఈ హైదరాబాదులో ప్రపంచంలోని మహానగరాలని వెనక్కి నెట్టి ఈసారి కూడా ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్లో అగ్రస్థానంలో హైదరాబాద్ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి మెర్సెర్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 రిపోర్టు పేరుతో ఒక రిపోర్టుని విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్లో అగ్రస్థానంలో మన భారతదేశంలో హైదరాబాద్ ఉంది. సో దీన్ని ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ని వీళ్ళు మెర్సర్ ఎలా రూపొందించిందంటే ఇక్కడ ఉన్న ఈ సిటీలో ఉన్న నేరాల శాతం తక్కువగా ఉండడం, అదేవిధంగా ఏ కాలంలోనైనా సరే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వంటి అంశాలని ఇది పరిగణలోకి తీసుకొని ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ నగరానికి మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్తో పాటు పూణే కూడా ఈ లిస్టులో టాప్ ప్లేస్లోనే ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ లిస్టులో ఢిల్లీ వరుసగా ఈ అట్టడుగు స్థానంలో నిలవడం జరిగింది. ఢిల్లీ వచ్చేసి అట్టడుగు స్థానంలో ఉంది. అదేవిధంగా ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 అగ్రస్థానంలో హైదరాబాదు, పూణే రెండు కూడా ఈ టాప్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం హైదరాబాదు, అదేవిధంగా పూణే వచ్చేసి 142వ ర్యాంకు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ఈ హైదరాబాదు, పూణే 142వ స్థానంలో నిలిచింది. మన భారతదేశంలో చూసినట్లయితే హైదరాబాదు, పూణే రెండు కూడా మొదటి స్థానంలో నిలిచాయి. అదేవిధంగా మన భారతదేశంలో ఢిల్లీ వచ్చేసి చివరి స్థానంలో నిలిచింది. అదేవిధంగా దీంట్లో బెంగళూరు వచ్చేసి 149వ స్థానంలో, చెన్నై 151వ స్థానంలో, ముంబై 154వ స్థానంలో, కోల్కతా 160, ఢిల్లీ 162వ స్థానంలో నిలిచాయి. ఇవి ప్రపంచంలో మొత్తం నగరాలకి సంబంధించిన ర్యాంకులు. అదేవిధంగా ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రేటింగ్ 2018 ఈ రిపోర్ట్లో వచ్చేసి ప్రపంచంలో తొలి ర్యాంక్ వచ్చేసి ఆస్ట్రేలియా యొక్క రాజధాని అయిన వియన్నాకి వెళ్ళడం జరిగింది. ప్రపంచంలో తొలి ర్యాంకు ఆస్ట్రేలియా యొక్క రాజధాని అయిన వియన్నాకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్ ఎవ్రీ చైల్డ్ అవేక్ నివేదిక. సో ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టిన వెంటనే చనిపోతున్నారని చెప్పేసి యూనిసెఫ్ తెలపడం జరిగింది. సో ఇక్కడ నెల రోజుల్లోపు వయసున్న ఈ చిన్నారులు ఎవరైతే ఉంటారో, ఈ నెల రోజుల్లోపు వయసున్న ఈ చిన్నారులు ప్రతి సంవత్సరం కూడా 26 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పేసి యూనిసెఫ్ ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవ్రీ చైల్డ్ అలైవ్ అనే పేరుతో ఈ ఒక కార్యక్రమాన్ని ఈ చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి అనుబంధంగా మొత్తం 184 దేశాలని ఈ తీసుకొని ఆ 184 దేశాల్లో ఈ చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ఈ యూనిసెఫ్ ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఇది ఎవ్రీ చైల్డ్ అవేక్ కాదు, అలైవ్, ALIVE, అలైవ్, ఎవ్రీ చైల్డ్ అలైవ్ ఈ నివేదికని విడుదల చేసింది యూనిసెఫ్. సో ఇది మొత్తం దేశాలని ఎన్ని దేశాలను తీసుకుంది, 184 దేశాలని తీసుకుంది. ఈ 184 దేశాల్లో ఈ చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ ఈ నివేదికని 2018 ఫిబ్రవరి 20న విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో కనుక పోల్చుకున్నట్టయితే ఈ పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ యూనిసెఫ్ విడుదల చేసిన ఈ ఎవ్రీ చైల్డ్ అలైవ్ నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాను తొలి స్థానంలో నిలిచిందని, అదేవిధంగా అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని చెప్పేసి కూడా యూనిసెఫ్ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది.
అదేవిధంగా ఈ శిశు మరణాలకి సంబంధించి ఈ 52 దిగువ మధ్య తరగతి దేశాలను కనుక తీసుకున్నట్లయితే వీటిల్లో భారతదేశం 12వ స్థానంలో నిలిచినట్లుగా యూనిసెఫ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ నవజాత శిశువుల మరణాలు జపాన్లో అత్యల్పంగా నమోదైనట్లుగా కూడా ఇది పేర్కొనడం జరిగింది. నవజాత శిశువుల మరణాలు ఏ దేశంలో అత్యల్పంగా పేర్కొన్నట్లు యూనిసెఫ్ యొక్క ఎవ్రీ చైల్డ్ అలైవ్ నివేదిక తెలుపుతుంది. జపాన్ దేశంలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 600,000 మంది మృతి చెందుతున్నట్టుగా ఈ నివేదిక తెలపడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో పుట్టే చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 600,000 మందికి పైగా నెల రోజుల్లోపే మరణిస్తున్నారని చెప్పేసి యూనిసెఫ్ తెలపడం జరిగింది. సో ఇలా చనిపోతున్న వాళ్ళలో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారని కూడా ఈ నివేదికలో యూనిసెఫ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో కేరళ, గోవా ఈ రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి 1000 మంది చిన్నారుల్లో 10 మంది నెల రోజుల్లోపే చనిపోతున్నారని చెప్పేసి, అదేవిధంగా మన భారతదేశంలో ఉత్తరాఖండ్ కానీ బీహార్ కానీ ఈ రాష్ట్రంలో ఈ 1000 మందికి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెల రోజుల్లోపు 44 మంది చనిపోతున్నారని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. సో అత్యధికంగా వచ్చేసి ఉత్తరాఖండ్, బీహార్లో చనిపోతున్నారు. అత్యల్పంగా మనం చూసినట్లయితే కేరళ, గోవాలో 10 మంది చనిపోతున్నారని చెప్పేసి కూడా ఈ నివేదికలో ఈ యూనిసెఫ్ పేర్కొనడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా మన భారతదేశం మొత్తం కూడా చూసినట్లయితే నెల రోజుల్లోపు చనిపోతున్న శిశువుల్లో ఈ రాష్ట్రాల్లోనే మొత్తంగా 57% మంది ఉన్నారని ఈ నివేదిక వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 2030 సంవత్సరం నాటికి నెల రోజుల్లోపు ఈ శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 12 తగ్గించాలని చెప్పేసి, 12కు తగ్గించాలని ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని భారతదేశం ఏదైతే ఉందో ఈ భారతదేశం అందుకోలేదని కూడా చెప్పేసి ఈ నివేదిక స్పష్టం చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ 2030 నాటికి నెల రోజుల్లోపు ఈ శిశు మరణాల రేటు ఏదైతే ఉందో అది ప్రతి 1000 మందికి 12కి తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. సో దాన్ని మన భారతదేశం రీచ్ అవ్వలేదని చెప్పేసి కూడా ఈ నివేదికలో యూనిసెఫ్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మొత్తంగా ఈ జాబితాలో భారతదేశం వచ్చేసి 31వ ర్యాంకు సాధించడం జరిగింది. నేపాల్ వచ్చేసి 50వ స్థానంలో, బంగ్లాదేశ్ 54వ స్థానంలో, ఆ తర్వాత భూటాన్ 60వ స్థానంలో, అదేవిధంగా శ్రీలంక 127వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ మనం నైబర్స్తో కనుక చూసుకుంటే మన భారతదేశమే ఇక్కడ మెరుగైన స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే తెలుగులో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. సో దీన్ని 1946వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి 1965వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు ఈ నివేదికని, గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదికని 2018 మే 20 విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారంగా ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. సో ఈ విధంగా ఈ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు ఏ విధంగా ఈ ర్యాంకుని కేటాయించిందంటే ఆయా దేశాల్లోని అందరు వ్యక్తుల ఉమ్మడి సంపద ఏదైతే ఉందో, అంటే వాళ్ళ యొక్క అప్పుల్ని మినహాయించి ఆయా దేశాల్లో ఉన్న అందరు వ్యక్తుల ఉమ్మడి సంపద విలువ ప్రకారంగా ఈ నివేదికని ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు రూపొందించడం జరిగింది. ఈ నివేదిక పేరు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక. దీన్ని 2018 మే 20 విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా భారతదేశంలో వచ్చేసి 8,200 బిలియన్ డాలర్ల సంపద ఉంది. అదేవిధంగా మొదటి స్థానంలో వచ్చేసి అమెరికా 62,584 బిలియన్ డాలర్తో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 24,803 బిలియన్ డాలర్లతో చైనా రెండవ స్థానంలో, మూడవ స్థానంలో వచ్చేసి 19,522 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో జపాన్ దేశం నిలవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ మిలియనీర్ల సంపద ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశానికి ఈ నివేదిక 6వ స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా మిలియనీర్ల సంఖ్యాపరంగా భారతదేశం అంతర్జాతీయంగా వచ్చేసి 9వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారతదేశానికి 6వ స్థానం. ఈ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు విడుదల చేసిన ఈ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదిక కల్పించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదికని ఎవరు విడుదల చేస్తారు? ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు దీన్ని విడుదల చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. సో ఇక్కడ న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ని వెల్త్ రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారతదేశం నిలిచింది. అంటే మన భారతదేశంలో ఉన్న బిలియనీర్లు ఎవరైతే ఉన్నారో, సంపన్నులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పక్క దేశాలకి వలస వెళ్ళిపోవడంలో, ప్రపంచంలో ఉన్న బిలియనీర్లు ఆ దేశం నుంచి వేరే దేశాలకి వలస వెళ్ళిపోవడంలో ఈ విధంగా చూసి ఈ న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే మన భారతదేశం ఈ సంపన్నుల వలసలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొదటి స్థానంలో వచ్చేసి చైనా ఉంది, రెండవ స్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ మిలియనీర్ల సంఖ్యాపరంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా 2017 సంవత్సరంలో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉందని చెప్పేసి ఈ జాబితాలో, ఈ రిపోర్ట్లో, న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఈ ప్రపంచంలో 2017 సంవత్సరంలో అంతర్జాతీయంగా 95,000 మంది ఈ మిలియనీర్లు వలసపోయారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మిలియనీర్లని ఎక్కువగా ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ 95,000 మంది మిలియనీర్లు పక్క దేశాలకి వలసపోయిన వారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళలో 10,000 మంది ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళినట్టుగా ఈ న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ మిలియనీర్లని ఎక్కువగా ఆకర్షించడంలో రెండవ స్థానంలో వచ్చేసి కెనడా, మూడో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలవడం జరిగింది. అదేవిధంగా బిలియనీర్ల సంపద ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. బిలియనీర్ల సంఖ్యాపరంగా చూసినట్లయితే భారతదేశానికి అంతర్జాతీయంగా 9వ స్థానం దక్కింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానం దక్కింది. ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానం దక్కింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఏ నగరంలో అయితే ఎక్కువ సంపన్నులు ఉంటారో దానికి సంబంధించి న్యూ వరల్డ్ వెల్త్ అనేది ఈ ర్యాంకులు కేటాయించడం జరిగింది. సో ఈ పరంగా ప్రపంచ సంపన్న నగరాల్లో మన భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ అయిన ముంబైకి 12వ స్థానం దక్కింది. ప్రపంచంలో మొత్తం 15 సంపన్న నగరాలతో ఈ జాబితాని రూపొందించడం జరిగింది. ముంబై మొత్తం సంపద విలువ దీని ప్రకారంగా $950 బిలియన్ అని చెప్పేసి ఈ న్యూ వరల్డ్ వెల్త్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రపంచ సంపన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం వచ్చేసి న్యూయార్క్. దీని యొక్క సంపద $300,00,000. మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే 192,00,000 కోట్లు. అదేవిధంగా ప్రపంచ సంపన్న నగరాల్లో రెండో స్థానంలో ఉన్న నగరం వచ్చేసి లండన్. దీని యొక్క సంపద వచ్చేసి $2.7 లక్షల కోట్ల. మన ఇండియన్ కరెన్సీలో $172.8 లక్షల కోట్లు. అదేవిధంగా మూడో స్థానంలో వచ్చేసి టోక్యో. జపాన్ యొక్క రాజధాని అయిన టోక్యో మూడో స్థానంలో నిలవడం జరిగింది. దీని యొక్క సంపద వచ్చేసి $2.5 లక్షల కోట్ల. ప్రపంచ సంపన్న నగరాల్లో ముంబైకి 12వ స్థానం, మొదటి స్థానం వచ్చేసి న్యూయార్క్, రెండవ స్థానంలో లండన్, మూడో స్థానంలో వచ్చేసి టోక్యో. ఈ ర్యాంక్స్ని ఎవరు కేటాయించారు? న్యూ వరల్డ్ వెల్త్ ఈ ర్యాంక్స్ని కేటాయించడం జరిగింది. సో మొత్తం ప్రపంచంలో ఎన్ని సంపన్న నగరాలను తీసుకొని ఈ జాబితాను రూపొందించడం జరిగింది? మొత్తం 15 సంపన్న నగరాలతో ఈ జాబితాని న్యూ వరల్డ్ వెల్త్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారతదేశానికి 5వ స్థానం దక్కింది. సో ఇక్కడ ఈ పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆకర్షణీయమైన మార్కెట్లు ఏవైతే ఉంటాయో ఆ మార్కెట్లలో భారతదేశానికి 5వ స్థానం దక్కింది. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో కన్సల్టెన్సీ దిగ్గజం అయిన పీడబ్ల్యూసీ ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ సంస్థల యొక్క సీఈఓలతో కన్సల్టెన్సీ దిగ్గజం అయిన పీడబ్ల్యూసీ ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. దీని ప్రకారంగా అంతర్జాతీయ అత్యంత ఆకర్షణీయ మార్కెట్లలో భారతదేశానికి 5వ స్థానం దక్కింది. సో ఈ సర్వేని 2018 జనవరి 23న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఈ 2018 సంవత్సరంలో అత్యంత ఆకర్షణీయ మార్కెట్గా అమెరికా నిలిచింది. అదేవిధంగా మొదటి స్థానంలో వచ్చేసి అమెరికా 46%తో మొదటి స్థానంలో అమెరికా నిలవడం జరిగింది. రెండవ స్థానంలో చైనా 33%తో, మూడో స్థానంలో వచ్చేసి జర్మనీ 20%తో, నాలుగవ స్థానంలో బ్రిటన్, అదేవిధంగా ఐదవ స్థానంలో వచ్చేసి మన భారతదేశం 9%తో 5వ స్థానంలో నిలవడం జరిగింది. అంతర్జాతీయ ఆకర్షణీయ మార్కెట్లలో భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. సో ఇది ఈ సర్వేని ఎవరు నిర్వహించారు? అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో కన్సల్టెన్సీ దిగ్గజమైన పీడబ్ల్యూసీ ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జర్మనీ, మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా.
సో ఇక్కడ ప్రపంచంలోనే బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాలకి సంబంధించి ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. దీంట్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ఏఎఫ్ఆర్ ఏషియా బ్యాంకు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఇండియా సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి 2018 మే 23 ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. దీంట్లో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలవడం జరిగింది. ఈ అమెరికా మనం చూసినట్లయితే 2027 నాటికి 884 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలవడం అని చెప్పేసి ఈ ఏఎఫ్ఆర్ ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఈ ఇండియా సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా దేశం. అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలవడం జరిగింది. సో ఈ జాబితాలో మొత్తం 448 మంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మే 2018 మే 23 ఇది విడుదల చేయడం జరిగింది. ఇది ఎవరు విడుదల చేశారు? ఏఎఫ్ఆర్ ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారంగా అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా నిలిచింది. అదేవిధంగా 2027 నాటికి 884 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా కూడా అమెరికా నిలవనుందని చెప్పేసి దీంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ జాబితాలో మొత్తం 448 మంది బిలియనీర్లతో ఈ చైనా 2వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తం వచ్చేసి 448 మంది బిలియనీర్లు ఈ చైనా ఉంది, చైనాలో ఉన్నారు. సో దీంతో చైనా వచ్చేసి 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 357 మంది బిలియనీర్లతో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా, దీంట్లో 2వ స్థానంలో వచ్చేసి చైనా, 3వ స్థానంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దాంట్లో 3వ స్థానంలో వచ్చేసి భారతదేశం నిలవడం జరిగింది. ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసి రష్యా సమైక్య. రష్యాలో సమైక్యలో వచ్చేసి 142 మంది బిలియనీర్లు ఉన్నారు. అదేవిధంగా బ్రిటన్ వచ్చేసి 5వ స్థానంలో 113 మంది బిలియనీర్లతో. అదేవిధంగా జర్మనీ వచ్చేసి 6వ స్థానంలో, హాంకాంగు 78 మంది బిలియనీర్లతో 7వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ బిలియనీర్లతో ఈ తర్వాత స్థానాల్లో ఇవి నిలిచాయి. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనం సరిపోతుంది. దీన్ని విడుదల చేసింది ఆఫ్రాస్ బ్యాంక్. సో ఇక్కడ ఏఎఫ్ఆర్ ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ రిపోర్ట్. సో దీన్ని విడుదల చేసింది. సో ఈ అధ్యయనం ప్రకారంగా అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశంగా అమెరికా దేశం నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రిటన్లో భారతీయులకి 4వ స్థానం. సో ఇక్కడ ఈ 2017 సంవత్సరంలో బ్రిటన్లో ఉన్న విదేశీయుల్లో ఈ సంఖ్యాపరంగా వచ్చేసి 3.46 లక్షల మంది జనాభాతో భారతదేశం 4వ స్థానంలో నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. సో దీన్ని 2018 మే 24 విడుదల చేసింది. సో ఈ రిపోర్టు ప్రకారంగా 2017 సంవత్సరంలో బ్రిటన్లో ఉన్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా 3.46 లక్షల మంది జనాభాతో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. సో రిమైనింగ్ వీటి గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బ్రిటన్లో ఈ భారతీయులకి 4వ స్థానం దక్కింది. అదేవిధంగా ఈ ప్రథమ స్థానంలో వచ్చేసి పోలాండ్ దేశం నిలవడం జరిగింది. ప్రథమ స్థానంలో పోలాండ్ దేశం నిలిచింది. ఈ పోలాండ్ వచ్చేసి మొత్తం 10 లక్షల జనాభాతో ప్రథమ స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో 4.11 లక్షల జనాభాతో రుమేనియా నిలిచింది. అదేవిధంగా 3వ స్థానంలో 3.5 లక్షల జనాభాతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నిలవడం జరిగింది. ఇక్కడ ఈ వరుస జనాభా పెరుగుదలలో రుమేనియా వచ్చేసి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా యూరప్ దేశాలని మినహాయించినట్లయితే ఈ వలసల్లో భారతదేశం వచ్చేసి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. యూరప్ దేశాలని కనుక మినహాయించినట్టయితే ఈ బ్రిటన్లో భారతీయులకి మొదటి స్థానం దక్కడం జరిగింది. అదేవిధంగా యూరప్ దేశాలని కనుక మినహాయించకపోయినట్టయితే బ్రిటన్లో భారతీయులకి 4వ స్థానం దక్కింది. సో దీనికి సంబంధించి దీన్ని జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటించడం జరిగింది. సో రిమైనింగ్ నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ నివేదికలు మనం నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.